బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సంబంధించిన తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అయితే డాక్టర్లు దాదాపు స్టంట్స్ వేయాల్సిందేనని చెప్పినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే గంగూలీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ తరపున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. ఐపీఎల్లోనూ 59 మ్యాచ్లాడిన దాదా 106.81 స్ట్రైక్ రేట్తో 1349 పరుగులు చేశాడు. బౌలర్గాను ఇంటర్నేషనల్ క్రికెట్లో 132 వికెట్లు, ఐపీఎల్లో 10 వికెట్లని సౌరవ్ పడగొట్టాడు. జనవరి 6న దాదాను డిశ్చార్జ్ చేసే ముందు 9 మంది సీనియర్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చించింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని బోర్డు సభ్యులు భావించినట్లు ఉడ్లాండ్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రూపాలి బసు అప్పట్లో వెల్లడించారు. అయితే ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.